సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్ కు లేదని ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై లోకేష్ చంద్రబాబు దృష్టి పెడితే మంచిదని ఆయన హితవు పలికారు. మునిగిపోయిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చి కాపాడాలే తప్ప ఈ తండ్రి కొడుకుల వల్ల ఏమీ కాదని విమర్శించారు. నమస్కారం. నిన్న నారా లోకేష్ గారు కర్నూలు జిల్లా పాండ్యంకు పోయి కొన్ని ఆసక్తికర కుర్ర చేస్తున్న వ్యవహారాలు వ్యాఖ్యానాలు చేయడం మనం చూసాం. ఆయన వ్యక్తిగతంగా నేను వడ్డీతో చెల్లిస్తానని చెప్పడం చాలా వింతగా ఆసక్తికరంగా ఉంది. ఇది మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడపలేరు, వీళ్ళ నాయకత్వం తెలుగుదేశానికి పనికి రాదు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రావాలి అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళే చెప్పినందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి పిల్ల చేస్తున్న వ్యాఖ్యానాలు చేశారేమో అని అనిపిస్తా ఉంది. లేకపోతే వ్యక్తిగతంగా నేను వడ్డీతో చెల్లిస్తానని చెప్పడం అసలు ఏమి అంతక ముఠాలు పెంచి పోషిస్తున్నారా? ఫ్యాక్షనిస్ట్ ముఠాలను మీరు ఏమైనా రహస్యవంతంగా పెంచి పోషిస్తున్నారా? లేదా అండర్వరల్డ్ డాన్స్తో మీకు సంబంధాలు ఉన్నాయా, ఉండి కొనసాగిస్తున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సి ఉంది. మీరు మగతనం గురించి మాట్లాడటం, అసలు సిబిఐ ఎన్ఐఏను నిషేధించింది మీరు, వస్తూనే నిషేధం ఎత్తివేసింది మా ప్రభుత్వం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా నిరాటంకంగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇదే ఒక ఫ్యాక్షనిస్టు ముద్ర వేయాలని విఫల ప్రయత్నం చేసింది మనం చూశాం. ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఒక మహానేతగా దురదృష్టవశాత్తు మరణం సంభవించింది, కానీ ఒక మహానేతగా ప్రతి పేదవాడి గుండెలో ఆయన కొలువై ఉన్నాడు. అలాగే జన హృదయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి కార్యక్రమం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా కొనసాగిస్తున్నాడు. మీ నాయకత్వం పనికిరాదు అని మీ క్యాడరే చెప్తా ఉంది. లోకేష్ గారు, మీరు ఒకటి భ్రమలో నుంచి బయటికి రావాలి. మీది జాతీయ పార్టీ కాదు, మీ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్లో కలిపేశారు, తర్వాత మీ పార్టీ కొన్ని గ్రామాలకే పరిమితమైంది, ఏదో 29-30 గ్రామాలకు మీరు కార్యదర్శి మాత్రమే, మీ నాన్నగారు 30 గ్రామాలకు జాతీయ ప్రధాన అధ్యక్షుడు మాత్రమే, మీది 30 గ్రామాల పార్టీ మాత్రమే అని గుర్తుంచుకోవడం మంచిది. ఇటువంటి ఛాలెంజ్లు విసరడం, దానివల్ల మీ రేటింగ్ పెరగదు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్యాడర్ ఒప్పుకోవడం లేదు అని గుర్తుంచుకోండి.